జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వైఖరిపై అటు మిత్రపక్షమైన టీడీపీ నేతలతో పాటు జన సైనికులు కూడా పళ్ళు పటపట కొరుకుతున్నారట ఎలాంటి పదవీ లేని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను కలవటానికి ఫోజులు కొట్టడంపై వారు మండిపడుతున్నారు పవన్ కలిసేందుకు వచ్చిన టీడీపీ నేతలతో పాటు జన సైనికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనపై వారు రుసరుసలాడుతున్నారు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ భీమవరం వచ్చారు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసానికి వచ్చారు పవన్ పర్యటన గురించి కొద్ది రోజులుగా ప్రచారం చేసి ఉండడంతో జన పాటు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు సీతారామలక్ష్మి కుటుంబ సభ్యులతో ఏకాంతంగా మాట్లాడిన పవన్ అనంతరం తమతో మాట్లాడతారని టీడీపీ నేతలు అనుకున్నారు అయితే పవన్ మాత్రం టీడీపీ నేతల వద్దకు పోకుండా అక్కడి నుండి నేరుగా మాజీ ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు ఇంటికి వెళ్లిపోయారు దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు పొత్తులో ఉన్న జనసేన పార్టీ నాయకుడిగా పవన్ వస్తున్నారని తాము ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ఉంటే తమని కలవకుండా పోవడం తమని అవమానించడమే అని వారు నిప్పులు చెరుగుతున్నారు కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండానే ఇంత అహంకారం ఉంటే ఎలాగా అని వారు నిలదీస్తున్నారు తాము పవన్ ను కలిసి రెండు పార్టీల కూటమి బలోపేతం కోసం మాట్లాడటానికి వస్తే పవన్ అవమానించారని తామేమన్నా టిఫిన్లు తినడానికి వచ్చామా అని వారు ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలను వారించడానికి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రయత్నించినా లాభం లేకపోయింది పవన్ ఇలాగే ప్రవర్తిస్తే ఇకపై భీమవరం రావాల్సిన అవసరం తమకు లేదని పొరుగు గ్రామాల నుండి వచ్చిన టీడీపీ నేతలు తెగేసి చెప్పడంతో పితాని నోటా మాట లేకపోయింది భవిష్యత్లో పవన్ టీడీపీ నేతలు కార్యకర్తలను కలవాలనుకుంటే భీమవరం పట్టణం భీమవరం మండలం వీరవాసరం మండలాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలని వారు స్పష్టం చేశారు మాజీ మంత్రి పితాని అధ్యక్షురాలు సీతారామలక్ష్మిలను టీడీపీ నేతలు ప్రశ్నలతో చెమటలు పట్టించారు మరోవైపు పులపత్తి రామాంజనేయులు వద్ద పవన్ను కలిసేందుకు జనసైనికులు ప్రయత్నించగా పవన్ కళ్యాణ్కు రక్షణగా వచ్చిన బౌన్సర్లు అడ్డుకున్నారు దీంతో జనసైనికులు కూడా పవన్పై మండిపడ్డారు ఎవరిని కలవడానికి ఇష్టం లేకపోతే తమకి సమాచారం ఎందుకు ఇవ్వాలని టీడీపీ జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి ఎన్నికల ముందు పవన్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి